అప్పుడు ప్రభుత్వం విని కూడా ఇప్పుడు ప్రభుత్వం పేద రాగులకు అందరికీ చెప్పిన పనులను కొంతవరకు చేశారు. చెప్పినట్టు చెప్పినట్టు ముగించుకుంటా చెప్పినట్టు ప్రతిదీ చేస్తా వస్తున్నాడు. జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. వాలంటీర్లు కూడా సత్యాలయంలో బాగా పనులు చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఏం కావాల్సింది అడిగి మాకు కావాల్సినట్టు అన్నీ చేస్తున్నారు. మీకేమైనా పథకాలు అందుతున్నాయా? మాకు నేను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక నా కుటుంబానికి 46,000 అందింది. అంతవరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క రూపాయి అంటే నాకు అందలేదు. అమ్మఒడి అయితే అవి అప్పుడు అమ్మఒడి ఇప్పుడు అమ్మఒడి రైతు భరోసా ఈ డబ్బులు ఇదంతా పిల్లకాయలకి కాలేజీ డిగ్రీ కాలేజీలు అది మొత్తం అయితే అవి 45,000 నాకు నా కుటుంబానికి చెందింది. అప్పుడు ఈ రైతు పథకాలు అనేది అమ్మఒడి అవి లేవు కదా, అందుకని ఒక్క రూపాయి అనేది నేను నా కుటుంబానికి చెందల. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మరి ఇప్పుడు సార్ ఇప్పుడు బీజేపీ బాగుంది, మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రావచ్చు. టీడీపీకి అవకాశం రాదంటారా? టీడీపీ ఎట్లా సార్ వెనక్కి ముందు అడుగులో ఉంది చెప్పలేము, కానీ అప్పటికి ఏదన్నా ముందుకు లాక్కోగలుగుతామో అది కూడా దాన్ని అప్పటి బట్టి ఉంటుంది. జగన్ గారి పాలనలో అందరూ ఆనందంగా ఉన్నాయి. చెరువులు పుష్కలంగా రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తుంది, చెరువులు నిండి బాగుండవు పిల్లా జల్ల. కరువు అనేది లేకుండా ఈ కరోనాలో కూడా కరువు అనేది పేదవాళ్ళకి కనిపించలేదు. బియ్యము గుగ్గుళ్ళు కందిపప్పు బాగా ఇచ్చారు. కరువు లేకుండా ఉన్నవారికి లక్షణంగా పేదవాళ్ళు తిన్నాము. సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ ఏం లేదు. సంక్షేమ పథకాలు అయితే చిన్న మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ డబ్బుల రూపంలో అంటే వేస్తున్నారు, కానీ డెవలప్మెంట్ అంటూ నాకు తెలిసే కాదు మీకు తెలిసి కూడా ఏముండదు. డెవలప్మెంట్ అదేంటో ఎక్కడేం జరగలేదు. వాలంటరీ వ్యవస్థ అనేది పనిచేస్తుంది, వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అది ఎంత మేరకు పనిచేస్తుందో కూడా అర్థం కావట్లేదు. తిరుపతి ఉప ఎన్నిక ఎలా ఉండబోతుందంటారు? ఏ పార్టీ గెలిచే అవకాశం? తిరుపతి ఉప ఎన్నిక అనేది బీజేపీ గెలుస్తున్నాం. ఎందుకంటే దీని డెవలప్మెంట్ ఇది చూస్తున్నాం కదా, అందువల్ల ఆల్టర్నేటివ్ అవుదాం. బీజేపీ జనసేన కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.